జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. పెళ్లిళ్ళంటేనే హడావిడిగా జరుగుతుంటాయి. అలాంటి పెళ్లిలో తినే ఫుడ్ మారలేదు, పెట్టిన ముహూర్తం మారలేదు, వచ్చిన బంధువులు మారలేదు. కానీ సడన్ గా పెళ్లి కొడుకు మారిపోయాడు. ఆ పెళ్ళేంటి, జరిగిన లొల్లేంటి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజు టీమ్. కరణ్ భాస్కర్ గారు, ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన జూకు వచ్చాడా జబర్దస్త్కి వచ్చాడని కన్ఫ్యూజ్ అయ్యాడు. అనసూయను చూసిన తర్వాత జబర్దస్త్కి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాడు అంతేగా. అను బుక్ తీసుకో, తీసుకో. నాతో ఎవరికైతే అవసరం ఉందో వాడి తీసిస్తాడు. అరే అరే, బుక్ మీరే తీసుకోండి, స్కిట్ తర్వాత వచ్చే చెక్కు మీరే తీసుకోండి. నేను ఒక ట్రక్ కొనుక్కొని కరువు రైతులకు ఎరువులు వేసుకుంటూ కూర్చుంటా. ఇస్తాగా బుక్ ఇచ్చాను. ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయనా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండా. రాసి పెట్టుండేందుకు రెండు టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. నాతో ఎవరికైతే అవసరం ఉంటుందో వాడు వచ్చా బుక్ తీస్తా. నువ్వు బుక్ కాదు కదా, నీ బొగడా ఫేస్ కు బంగారం వేసిన ఎవడు రాడు. హలో, నాకంటూ ఎక్కడ ఒకటి ఉంటాడండి. నేను తీసిస్తాను రా బా. కకృత్తి కూడా ఒక వృత్తి పెడితే ఆ వృత్తిలో పర్ఫెక్ట్ గా పనిచేసి తీరేయండి. కాదు, నీ బుక్ నీ చేతికి ఇచ్చాను. సీట్ బుక్ చేస్తావా? ఆ వాడికి సీట్లు సరిపోవమ్మా. పంపు సెట్లే, పంపు సెట్లే. ఎవరు తీస్తారు? కెమెరామెన్ వచ్చి తీస్తాడు. మనం ముగ్గురు ఉన్నాం, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఏం చేద్దాం రా? ఇంకో ముగ్గురు ముత్తైదువులు పిలిచి అరటి పండు జాకెట్ పీసిచ్చి పంపిద్దాం. ఎప్పుడు చూసినా అనసూయ గారు అనగానే రెచ్చిపోతావు. అనసూయ గారికి నీకు ఉన్న లింక్ ఏంట్రా? నేను చెప్తా. ఇప్పుడు మనల్ని కడుపు బనావించడానికి రావుతున్నారు ఎందుకు? మేము కిందకి వెళ్ళి చప్పట్లు కొడతాం, మిగతా లింకులు కూడా కంప్లీట్ చేయండి. ఊరుకో, అది ఇది చెప్పింది మొత్తం అనుకుండా చప్పట్లు ఒక్కటే నింది, చప్పట్లు ఒక్కటే నింది. సర్లే, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం. హాయ్ అను. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్. ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా నాకే. సర్లే, ఇంకా చదువుకుందావా? ఏంటో అవును, అసలు బాగాలేదు. చూసావా ఎలా ఉంది దీని మొహం? శాంతి కాదు, వాంతి అని పెట్టుకోవాల్సింది. మాట మార్చుకు. నువ్వు నా నడుము చూసావు? వాట్? నా నడుముని చూసావు? చూడలేదు. నువ్వు చూసావు? అరే లేదన్నారా? నువ్వు చూసింది నేను చూసానని చెప్తున్నానా? అంటే ఏదో యాక్సిడెంటల్ గా. యాక్సిడెంటల్ గా కాదు, ఏదో యాక్సిడెంట్ అన్నట్టు ఇలా చూసావు. అను, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లోనే చూస్తున్నావు. నేనా? నేను రాంగ్ యాంగిల్ లో చూసేది, నువ్వు రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు నేను గణపతితో డాన్స్ చేస్తుంటే జడ్జిలు వద్దు, అనసీతో డాన్స్ చేయమంటే నువ్వేమన్నావు? నీకు ఇదేం పడుబుద్ధి? ఆ జడ్జిలు చెప్పినట్టు చేస్తావా నువ్వు అని చెప్పిన తిట్ల వేరే క్లూ కేర బ్రోక్ అని. ఆ తర్వాత నాకేం సంబంధం లేదు, జడ్జిలే తప్పని తెలిసా? సారీ చెప్పరా. యాంకర్ సైకాలజీ అంత నాకు తెలుసు. యాంకర్ ని నన్ను అంటున్నావు కదా, అందరు యాంకర్ లు ఎందుకు అంటున్నావు? అయినా మనసులో మాట బయట చెప్పేది నేను కాదు, నువ్వు మీరు. చెప్పడానికి వచ్చావు, నేను కార్ లో కూర్చోమన్నాను. అప్పుడు ఏమన్నా లాక్ చేసి వాక్ చేద్దాం అన్నా. వాక్ చేస్తూ ఏమన్నా నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం అని స్కిట్ తప్ప సొల్లంతా చెప్పలా? అంటే అది వదిలేసి. మొన్న మీ నాన్న వచ్చారు. అభి టీమ్ లీడర్ మై ఫ్రెండ్, చంటి టీమ్ లీడర్ మై ఫ్రెండ్, అను యాంకర్ మై ఫ్రెండ్ అని తక్కువ చెప్పొచ్చుగా. తడమటావు దాన్ని అంటారు. అదంతా కాదు, నువ్వు నన్ను నడుముని చూసావా లేదా? నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా? లేదు. నేను చూడలేదు. శాంతి వస్తుంది, కొద్ది నాకు తోడుండరా? వచ్చింది వచ్చింది. హాయ్ శాంతి. డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం జరుగుతుందిరా? ఆ అస్థి పంజరాలు అవి చేసి ఎక్స్ట్రా అని కొత్త బుక్ అది. చదువుకుందావా? ఓహో, నువ్వు చూసావు? వాడు చాలా చూశాడు, ఏం చూశాడో చెప్పు. నా బెత్తి నడు చూసావు? ఏంటమ్మది? నా బెత్తి నడు చూసాడు. స్కూల్లో పిల్లల్ని కొట్టి కొట్టి అరిగిపోయి కరిగిపోయిన బెత్తం లాగా ఉంటది, అది బెత్త నడు అంటే ఇటు చూశాడంట. నువ్వు చూసింది నేను చూసాను. నేను చూడలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తప్పుగా చూసావు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పు.
తప్పుల గురించి తుప్పల బ్యాచ్ మాట్లాడుకుంటే నవ్వు వచ్చింది. అసలు నడువు చూశాడు. ఇంకోసారి దాన్ని నడువు అన్నావంటే నడు రోడ్డు మీద మటర్ చేస్తా. పనిలో పనికి అందరు చూడండి. అయ్యో హాయ్ మోహి, డోంట్ డిస్టర్బ్. అరే అరే ఏదో గీస్తుంది చూడరా. చిలక బొమ్మ గీసింది, కాకి గీసింది. చిలక బొమ్మ ఒక్కటే కదరా గీసింది. అదే చిలక బొమ్మ కాకి గీసింది అని చెప్తున్నా. చదువుకుందామా? చదువుకుందాం. నువ్వు నా నడుని చూసావు? లేదు చూడలేదు, కనిపించలేదు. వాడు వాడే చూసుకున్నాడు. యూ షట్ అప్. నువ్వు నా నడుని చూసావు? అది నేను చూశాను. నువ్వు ఎంత చేసినా ఖుషి అవ్వదు, మసే అయింది. నువ్వు నా నడుము ఇంకా చూసావు? భయపడ్డేంటి? భయపడాలని ట్రై చేస్తున్నాడు, రావట్లేదు ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. నట శూన్య. ఆ సీన్ లో భూమిక నడుముకి నా నడుముకి తేడా ఏంటి? అమ్మ చాలా తేడా ఉందమ్మా. ఆవిడ నడుముకి నీ నడుముకి, క్యారీ వ్యాన్కి కుక్కల వ్యాన్కి ఉన్నంత తేడా ఉంది. ఎందుకురా మమ్మల్ని అలాంటో? రాజ్తరుణ్ గారి ఇద్దరు లోకం ఒకటే, మా ఇద్దరు లోకం కూడా ఒకటే. ఆయన లోకం రా మీది, ఎర్రిమా లోకం. ఎర్రిమా లోకం. సరే చదువుకున్నా. మీరు చూశారు, చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? అది నడుము కాదా? నడుము అంటే జాన్ ఉండాలి. జైంట్ వీల్ అంత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కి తిరగొచ్చు. సరిగ్గా కళ్ళు పెట్టి చూడండి. కళ్ళు పెట్టి కాదే, కళ్ళు తాగి చూసినా కూడా మాకు నచ్చదు అది. ఏంట్రా అనసూయ గారు అటుపోయారు, ఇలా అటుపోయారు, ఏంటి మన పరిస్థితి? వీళ్ళందరూ మన రాజు సర్ల పెళ్లి ఉంది కదా, అవును అక్కడికి వస్తారు, మళ్ళీ మనం దారిలో తెచ్చుకోవచ్చు. అవునా? ఏర్రా మీ వాళ్ళు రాలేదు, మా వాళ్ళు రాలేదు. మమ్మల్ని చూసినట్టు చూసావా? వాళ్ళు అటు తిరిగారు. శాంతి అటు తిరిగింది, ఓకే. మోహి అటు తిరిగింది, అటు తిరిగిందా? ఇంతకీ ఒరే ఈడేడు అసలు పెళ్లి కొడుకు. నా పెళ్లికి ఈడుపాటు వేసుకున్నాడు. మాదేదకేలే. సరే లేరా, వాళ్ళు ఇద్దరు అవుతుంది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోతుంది, ఏ దీపం ఆరిపోతుంది తెలియక. అమ్మాయి చూసారా, అంతరగారు సీరియల్ లో హీరోయిన్ లా లేదు. మా వాడిని చూసారా, అంటు రోగాలు సీరియల్ లో హీరోలా లేడు. మా అమ్మాయిని మీరు పూలు పెట్టి చూస్తారుగా, ఇక నన్ను కూడా చూసుకోవాలి. నువ్వు పువ్వులో పుట్టింటారా, ముక్కులో దూది పెట్టి కూడా చూసుకుంటారు. ఏ వీళ్ళందరూ మనల్ని ఏడిపిస్తున్నారు కదా, వీళ్ళకి నేను ఒక చేస్తాను చూడండి. రెడీ తాగిచ్చామంటే బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బో నా పెళ్ళండి బాబు. అబ్బో డ్రింకు పెళ్లి తర్వాత ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీ వచ్చేసింది. పద్దులు గారు ఎక్కడా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మనకు సమయం లేదండి, ఓన్లీ 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇది జారుతానంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనకు ముహూర్తం లేదు. త్వర కూర్చోండి, త్వర కూర్చోండి, త్వరగా. మనకు జీలకర్ర బెల్లం పెట్టేసండి. జీలకర్ర బెల్లమే కదండి. అవునండి, పెట్టేస్తానండి. ఏమండి జీలకర్ర బెల్లం వద్దు కానీ డైరెక్ట్ తాళి కట్టేస్తానండి. కట్టేసండి. ఏమండి పంతులు గారు, అక్క 5 నిమిషాలు వచ్చేస్తానే. పెళ్ళికొడు గారు టైం లేదండి, 1 నిమిషం టైం ఉంది. లాస్ట్ 1 నిమిషమే టైం ఉంది. నేను కట్టేస్తానండి. తాలి నువ్వు కట్టేసావేట్రా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏంట్రా దగ్గరుండి చూసుకుంటాను చూసుకుంటాను, ఎదురా నువ్వు చూసుకుంటుంది. ఒకసారి నువ్వు డబ్బులు వేయడానికి లేదు అంటే మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఇస్తే నువ్వు ఏమన్నా థ్యాంక్ యూ చెప్పలా? ఒకసారి నువ్వు పని చేయడానికి కుదరదు అంటే పులిహార తాలింపు ఇస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పలా? పులిహారలో తాలింపు ఎవరన్నా వేస్తారా? తాలి మాత్రం ఒకసారి కట్టాలి. ఆడే దాంతో కాపురం చేయాలి. అయితే నేను కాపురం చేస్తా. మరి నేనేం చేయాలి? ఆశీర్వదించాలరా అందరినీనా? ఒంగోడు మొత్తం అంతా ఒంగోడు.